అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా దొంగ దొరికాడు కొమరయ్య చలపతి అనేవాళ్ళు బాల్య స్నేహితులు వాళ్ళు చిన్నతనంలోనే తమ గ్రామం వదిలి కోటగిరి అనే పెద్ద ఊరు చేరారు అక్కడ కొమరయ్య కొబ్బరికాయల దుకాణం పెట్టాడు చలపతి ఒక షావుకారు దగ్గర గుమ్మస్తాగా చేరాడు ఒకనాటి మధ్యాహ్నం వేళ చలపతి కొమరయ్య దుకాణానికి వచ్చి కొమరయ్య నీ నుంచి ఒక సహాయం కావాలి అన్నాడు ఏమిటది అని అడిగాడు కొమరయ్య మరేం లేదు నా భార్య ఆడపిల్లను ప్రసవించినట్లు కబురు వచ్చింది పిల్లను చూసేందుకు మా అత్తవారి గ్రామం బయలుదేరాను అయితే అంతలో మరొక వార్త మన గ్రామం వైపు ఉన్న ఏరు పొంగిందట నన్ను చూసేందుకు వస్తున్న మా అమ్మా నాన్న ఇక్కడికి ఎప్పుడు చేరతారో తెలియదు ఒకవేళ వాళ్ళు చీకటి పడి వస్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది కనుక కష్టపడిపోతారు ఈ రాత్రికి మా ఇంట్లో పడుకో నేను సూర్యోదయం వేళకు వచ్చేస్తాను అంటూ చలపతి కొమరయ్యను తన ఇంటి తాళం చెవి ఇచ్చాడు నువ్వు ఇంటి గురించి ఏమీ బెంగపడకు ఈ రాత్రి కొంచెం ముందుగానే భోంచేసి మీ ఇంటికి వెళ్ళి పడుకుంటాను అన్నాడు కొమరయ్య చలపతి వెళ్ళిపోయాడు కొమరయ్య ఆ రాత్రి ఇల్లు చేరేసరికి అతడి భార్య మంచంలో ముసుగు పెట్టుకుని మూలుగుతున్నది ఆమెకు విపరీతమైన జ్వరం కొమరయ్య వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి తీసుకువచ్చాడు ఆయన ఏదో మాత్రలు ఇచ్చి తెల్లవారే లోపల రోగి చేత మూడుసార్లు బింకించమన్నాడు కొమరయ్యకు చలపతి ఇంటి సంగతి గుర్తుకు వచ్చింది అయితే భార్యను ఒంటరిగా వదిలి వెళ్లే పరిస్థితి కాదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న కొమరయ్యకు చలపతి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అత్తెకు వచ్చిన ఆదిత్య అనే యువకుడు గుర్తుకు వచ్చాడు అతను బ్రహ్మచారి కొమరయ్య వెంటనే అతడి దగ్గరకు వెళ్ళి సంగతి వివరంగా చెప్పి నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను ఈ రాత్రికి చలపతి ఇంట్లో పడుకోగలవా అని అడిగాడు అందుకు ఆదిత్య నవ్వి ఇరుగు పొరుగు అన్నాక ఈ మాత్రం సహాయపడకపోతే ఎలా అంటూ కొమరయ్య నుంచి చలపతి ఇంటి తాళం చెవి తీసుకున్నాడు మర్నాటి సూర్యోదయం వేళకు కొమరయ్య భార్యకు జ్వరం తగ్గింది ఆదిత్య నుంచి తాళం చెవి తీసుకుందామని కొమరయ్య చలపతి ఇంటికి వెళ్ళాడు అతను తలుపు తట్టేసరికి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి లోపలి దృశ్యం చూసి నిర్గాంతపోయాడు కొమరయ్య ఆదిత్య ఒక స్తంభానికి కట్టివేయబడి ఉన్నాడు ఇల్లంతా చిందరవందరగా ఉంది కొమరయ్య ఆదిత్య నోట్లో కుక్కి ఉన్న గుడ్డలు తీసి కట్లు విప్పాడు ఆదిత్య ఒంట్లో ఏ మాత్రమూ సత్తువ లేని వాడిలా నేల మీద చతికిల పడిపోయాడు కొమరయ్య అతన్ని ఏం జరిగింది అని అడిగాడు ఆదుర్దాగా దానికి ఆదిత్య ఒక రాత్రి వేళ తలుపు తట్టిన శబ్దం అయితే చలపతి గారి తల్లిదండ్రులు వచ్చారేమోనని తలుపు గడియతీశాను చేత కత్తితో దొంగ ఒకడు లోపలికి వస్తూనే కత్తిని నా గుండెలకు ఆనించి స్తంభం దగ్గరకు నడిపించి నన్ను తాడుతో దానికి బిగించాడు తరువాత నేను అరవబోయేసరికి నోట్లో గుడ్డలు కుక్కాడు నేను భయంతోనూ ఊపిరాడక అలా సొమ్మసిల్లిపోయాను అని చెప్పాడు అది విన్న కొమరయ్యకు నోట మాట రాలేదు దొంగ ఏం ఎత్తుకుపోయి ఉంటాడో అని అతడు చూస్తూ ఉండగా చలపతి లోపలికి వస్తూనే ఏం జరిగింది కొమరయ్య అని అడిగాడు కొమరయ్య జవాబు చెప్పబోయేంతలో అతడు పక్కనున్న గదిలోకి పోయి ఒక పెట్టె తెరిచి ఉండటం చూసి ఐదు వందల రూపాయలు వెండి వస్తువులు అంతా దొంగలపాలయ్యింది అంటూ కళ్ళనీళ్ళతో బయటికి వచ్చాడు కొమరయ్య అతడికి ఆదిత్యను చూపి జరిగిందంతా చెప్పాడు చలపతి అంతా విని ఇందులో మీ పొరపాటేమీ లేదు అంతా నా ప్రారంధం అన్నాడు ఇది జరిగిన నాటి నుంచి కొమరయ్య తప్పంతా తనదే అన్నట్లుగా బాధపడుతూ తరచూ భార్యతో నా అజాగ్రత్త వల్లనే డబ్బు వెండి వస్తువుల విలువ కలిపి దాదాపు రెండు వేల రూపాయలు చలపతి ఆస్తి దొంగలపాలయ్యింది అతడికి ఏదో కొంత ఇస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అంటూ ఉండేవాడు ఇటువంటి సమయంలో కొమరయ్యకు దూరపు బంధువైన జనార్దనం అనే అతను ఆ ఊరికి రక్షక భటుల అధికారిగా వచ్చాడు ఆ వచ్చిన రోజు రాత్రి అతడు కొమరయ్య పిలవగా అతడింటికి భోజనానికి రావటం జరిగింది కొమరయ్య మాటల సందర్భంలో చలపతి ఇంట జరిగిన దొంగతనం గురించి అతడికి చెప్పాడు జనార్దనం అంతా విని ఇంతకు ఆదిత్య అనే అతను నమ్మదగిన వాడేనా అని అడిగాడు అతను కొత్తగా చలపతి ఇంటి దాపుల ఉన్న ఇంట్లోకి అద్దెకు వచ్చాడు అతడి మంచి చెడ్డల గురించి నాకేమీ తెలియదు అన్నాడు కోమరయ్య జనార్దనం ఒకటి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని దొంగ ఆదిత్యను తాడుతో స్తంభానికి కట్టివేశాడు కదా దాని ముడి ముందు వైపున ఉన్నదా లేక వెనక వైపున ఉన్నదా అని ప్రశ్నించాడు కొమరయ్య వెంటనే నాకు బాగా గుర్తు తాడుముడి సరిగ్గా ఆదిత్య పొట్ట మీద ఉంది అన్నాడు ఆ జవాబుకు జనార్దనం నవ్వి ఇకనే దొంగ ఆదిత్యే వాడు తనని తాను స్తంభానికి కట్టుకున్నాడు కనుకనే తాడుముడి ముందు ఉంది దొంగ అయితే వాడి చేతికి అందకుండా వెనక ముడివేస్తాడు ఇంకో సంగతి ఏమిటంటే దొంగ అయిన వాడెవ్వడు ఒక మనిషిని స్తంభానికి కట్టి ఇంటి తలుపులు దగ్గరకు వేసిపోడు బయట నుంచి గొళ్ళెం పెడతాడు అని చెప్పాడు అంతా బాగానే ఉంది మరి ఆదిత్య దొంగ అని రుజువు చేయటం ఎలా అని అడిగాడు కొమరయ్య జనార్దనం అతడికి ఏం చెయ్యాలో చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు కొమరయ్య ఆదిత్యను కలుసుకొని చలపతి తన ఇంట జరిగిన దొంగతనం గురించి లోగడ కచేరీలో ఫిర్యాదు చేశాడు రాత్రి గస్తీ తిరుగుతున్న రక్షక భటులకు దొంగ ఒకడు దొరికాడు కానీ వాడు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడట ఇది నటనేనేమో అని వాళ్ల అనుమానం నువ్వు కచేరీకి వచ్చి వాణ్ణి చూసి గుర్తుపట్టాలి అన్నాడు కొమరయ్యతో కచేరీకి వెళ్ళిన ఆదిత్య అక్కడ పిచ్చిచూపులు చూస్తున్న మనిషిని చూస్తూనే వీడే ఆ రాత్రి కత్తి చూపి నన్ను స్తంభానికి కట్టి చలపతి గారిల్లు దోచుకున్న దొంగ ఎలాగైతేనేమి దొంగ దొరికాడు అన్నాడు ఆ వెంటనే పిచ్చివాడిలా నటిస్తున్న జనార్దన ఒక్క దూకున వచ్చి ఆదిత్య మెడ ఒడిసి పట్టుకొని దొంగ దొరికిన మాట నిజం అయితే ఆ దొంగవు నువ్వే తేళ్ళు జర్రులు పాకే చీకటి కొట్లు వెయ్యమన్నావా లేక నిజం ఒప్పుకొని దొంగిరించిన సొమ్ము తెచ్చిస్తావా అన్నాడు ఆదిత్య నిలువెల్లా వణికిపోతూ నేరం ఒప్పుకున్నాడు ఒక రక్షక భటుడు వెంటరాగా ఇంటికి పోయి దొంగిలించిన సొమ్ముతో కచేరీకి తిరిగి వచ్చాడు అయితే వెండి వస్తువులన్నీ అలాగే ఉన్నాయి కానీ ఐదు వందల రూపాయల నగదులో వంద రూపాయలు ఖర్చైపోయాయి జనార్దనం అతణ్ణి కటకటాలకు వెనుక ఉన్న గదిలో ఉంచమని రక్షక భటులకు చెప్పి చలపతికి కబురు చేశాడు చలపతి పోయిన సొమ్ము దొరికినందుకు చాలా సంతోషించి ఇదంతా మా అమ్మాయి పుట్టిన వేళా విశేషం అన్నాడు నవ్వుకుంటూ విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను